హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో మాత్రానికి మనమైతే ఈరోజు క్రిస్మస్ కర్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్, బిర్యానీ చేయడానికి అయితే ఐటమ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ ఉల్లిగడ్డలు, ఇక్కడైతే ఎల్లిపాయలు, అక్కడ అయితే అల్లము, ఇక్కడైతే నిమ్మకాయ. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనమైతే రైస్ అయితే నానబెట్టుకోవడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే బిర్యానీ ఎలా చేస్తామని అయితే అందరూ చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అప్ప. మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి, ఇప్పుడు ఫ్యామిలీ వీడియోస్ వస్తాయి, ఎంటర్టైన్మెంట్ పిక్చర్లు ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనము అడ్వాన్స్ విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిర్యానీ చేసే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మా చెల్లెలు బిడ్డ అనమాట ఈ పాప. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మా చెల్లెలు బిడ్డ మాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చిందనమాట, మాకు అన్ని రకాల సహకరిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు వీడియోలో మొత్తం యూజ్ చేద్దాం. ఇంకా టక్క 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 టక్క. ఆ ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బిర్యానీ చేయాలని చెప్పి కోడైతే తీసుకుందాం అనమాట. కోడైతే లోపల చూస్తున్నాము, తూకం వేస్తాడు అన్నాడు. కోడి అయితే పట్టుకున్నాడు. కోడి కోడి అయితే పట్టుకున్నాడు. దొరకరా, పట్టుకోరా ఏదైనా ఒకటి రెండు కేళ్ళి. కోళ్ళు అయితే దూరం దూరం పోతున్నా పాపం సంపదరానికి తెలిసి. తప్పదు, ఇంకా కోడి బలైతే తప్ప మనం తినలేము. దొరికినట్లేదా ఫ్రెండ్స్? మనోడికి అయితే చేతులకు దొరికేది ఇప్పుడు. రెండు కేళ్ళు తీసుకున్నా ఎక్కువ లాభ ఉంటే మన ఇబ్బంది అవుతుంది. రెండు కేళ్ళు కోడి మనకు భాషగా తూకం అయితే వేస్తున్నాడు. రెండు కేళ్ళు రెండు వందల గ్రాములు లేపింది కదండి. మనకైతే ఏడుస్తా పాపం కోడి. పారిపోతానంటది కానీ అక్కడ గట్టి కరుచుకోడు మన్నాడు ఇడిచాడు. ఏడుస్తాను కోడి. అయితే చికెన్ కాడికి వచ్చినామన్నమాట. ఇంకా చికెన్ అంటే ఇంక పక్కకు వస్తాయని చెప్పి కోడి తీసుకున్నాము. మనవాడు అయితే ఇప్పుడు కోడిని అయితే లోపల ఫ్రెష్ చేయడం తీసుకోమన్నారన్నమాట. ఫ్రెషింగ్ చేయడానికి వస్తుంది వీడియో. బిర్యానీ మొత్తం పెడదాం చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ సపోర్ట్ చేయండి అబ్బా. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా వరకు అయితే మంచిగా సపోర్ట్ చేసినందుకు మంచి వీడియోలు చేస్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో అయితే ఇంటి దగ్గర వెంటర్ బిర్యానీ చేసే చూపిస్తాను పూర్తిగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, రెండు భాగాలు అయితే వేసాడే మొత్తానికి. ఒక భాగం తూకం చేస్తాడు. ఫ్రెష్ చికెన్ తక్కువ ధర. ఫ్రెండ్స్, బిర్యానీ కావాల్సిన నూనె అయితే వేస్తామా? ఇంకా వేసుకోవాలి నూనె అయితే తక్కువ పడేదా నూనె వేయాలా? ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బిర్యానీలకు కావాల్సిన నూనె అయితే వేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనకి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకుందాం అనమాట. వేడిగా అయితే అయింది రైట్. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు అల్లం కుటుంబ చేస్తాం. ఇంకా అయితే అలాగే అయితే టమాటాలు అయితే వేసేస్తున్నాను. ఇంకా టమాటాలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు కావాల్సిన బిర్యానీకి సంబంధించిన ఆకు బిర్యానీకి సంబంధించిన ఆకు ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీకి సంబంధించిన ఆకు అయితే వేసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, మనమైతే అన్ని మసాలా అయితే వేసేసామన్నమాట.
అంత రచ్చ రచ్చ అంత గర్ర 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 గర్రగా ఇట్లా గర్ర తిప్పేసుకోలేక బాగా తిప్పు. ఇంకా అట్లా గర్రని తిప్పేసుకుంటే నీకు తిప్పు గర్బర్ తిప్పు. ఫ్రెండ్స్ ఇన్నదులు చేస్తుంది అమ్మ బిర్యానీ చేసేకి రాను అంటది. అట్లా అనాలి మొత్తానికే. ఇప్పుడు చికెన్ అయితే మనం చికెన్ అయితే వేసేసుకుందాం అన్నమాట మనము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇంకా తాలింపు అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం చికెన్ వేసేసుకుందాం. ఇంకా చికెన్ అయితే రెడీగా వేసుకుందాం అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ఇంకా కావాల్సిన సాల్ట్ అయితే వేసుకుందాం అనమాట మనకు తగ్గట్టు. మనకి ఇప్పుడు సరిపడదంత అయితే మనం పసుపు అయితే వేసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంతా ఒకసారి రౌండ్ ఒక రౌండ్ కలిపి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఇంకా పెరుగైతే వేసుకుందాం అనమాట. మనకైతే ఒక కప్పు అయితే పెరిగేసుకున్నాము. ఒక కప్పు అయితే పెరిగేసుకుందాం అమ్మా. కప్పు పెరిగేసుకుందాము ఫ్రెండ్స్. పెరుగైతే వేసుకుందాం అనమాట. బాగా అయితే కలుపుకోవాలి మనము. మనము స్టవ్ పైన వేసుకోవచ్చు, తర్వాత కింద పెట్టుకుని కలిసి కానీ కలుపుకోవచ్చు అనమాట పెరుగు. ఎందుకంటే మనకి టైం లేకున్నప్పుడు ఇట్లా ఈ రకంగా అయితే తీసుకోవచ్చు అనమాట. టైం అయితే ఓవర్ అయింది, అందుకే ఆకలితో అయితే కడుపులతో ఖాళీగా ఉందన్నమాట. ఎదురు చూస్తున్నాము, అందుకోసం పెరుగు కూడా ఇంకా డైరెక్ట్ చికెన్లోకి ఈ రకంగా స్టవ్ పైన పెడుతున్నాం అనమాట చికెన్కి. ఫ్రెండ్స్ మీరైతే వీడియో కంపల్సరీ చూడండి. ఇప్పుడు మనం అయితే బిర్యానీ మసాలా అయితే వేద్దాం అనమాట. ఇప్పుడు బిర్యానీ మసాలా వేద్దాం. వంట బిర్యానీ చాలా బలంగా చేస్తున్నది ఈరోజు అయితే మాత్రం మన స్వెట్ చేస్తున్నది తను ఏ రకంగా టేస్ట్ ఉండదు అయితే చూద్దాం అప్ప మనము. బిర్యానీ పడినప్పుడల్లా పని నాకు పిలుస్తుంది రా 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 అంటది, ఎందుకంటే ఒక్కటి చేసుకోదంట. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడైతే మనం కారం అయితే తగినంత కారం అయితే వేసేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం అయితే వేసుకుందాం అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు కారం అసలైనా ఉడకాలంటే కారం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు కారం అయితే వేసుకుందాం. తగినంత కారం అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్ మనకు తగినంత కారం అయితే వేసుకుందాము, ఎందుకంటే మనకి సరిపడతంత వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎక్కువ మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కారం ఎక్కువ వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాం కారం కాబట్టి మన బిర్యానీలోకి అయితే కారం ఎక్కువ వేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి వంట మాత్రము బిర్యానీ మక్క 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 వాసన వస్తున్నది. ఆశ పడుతున్నాను తినాలని. ఇంకెప్పుకైతుందో తెలియదు ఇంకా. ఫ్రెండ్స్ మనకు సరిపడతంత వాటర్ అయితే వేసుకుందాం అనమాట, ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే మనకు కావాల్సిన నిమ్మకాయ అయితే రస జ్యూస్ అయితే పోసుకోవాలన్నమాట. మేము జ్యూస్ చేయలేదు, డైరెక్ట్ అయితే పిండుతుంది. నిమ్మకాయ వేస్తే తిందాం అనిపిస్తుంది అంట, నిమ్మకాయ పిండుతున్నది. అవతల బిఎంఎఫ్ఓ మా ఐఫో అక్కడ రైస్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. ఇవతల చికెన్కి అయితే వేడి చేసినారు కాబట్టి ఇప్పుడు రైస్ అయితే ఇంకా రెడీ అవుతున్నది. రైట్ అత్తా కోడలు బిర్యానీ తలకాయ పైకి ఎత్తాను ఒకరన్నా ఇద్దరు ఎత్తండి ఇద్దరు ఎత్తేమా. రైట్ అత్తా కోడలు కలిసి చేస్తున్న బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం అందరు. పక్కన మనం వెంటనే రైస్ కి అయితే పెట్టుకోవాలన్నమాట. ఆల్రెడీ రైస్ అయితే ఇంకా పక్కన అయితే వేస్తున్నారు. రైస్ ఒక 10-15 నిమిషాల తర్వాత బిర్యానీ అయితే రెడీ అవుతుంది. ఇంకా తొందరలో మనకి యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రైస్ అయితే ఇక్కడైతే పల్ల పల్ల ఉడుకుతుంది అనమాట రైస్ అయితే. మనం ఒక 2-3 సెకండ్లు అయితే రైస్ అయితే కవర్ అయిపోతుంది. ఇక్కడ
సైజ్ అయితే ఇంకా వేడిలో అయితే బలంగా ఉండదు అన్నమాట. ఫ్రెండ్స్ ఐస్ అయితే ఇంకా ఉడికింది పలకలు బాగా, జస్ట్ ఒక 5 సెకండ్స్ ఆగినామంటే అంత బిర్యానీ అవుతుంది. అవతల అయితే ఇంకా మనకి చికెన్ అయితే పూర్తిగా అయితే ఇంకా అంతా అయిపోయింది అన్నమాట. ఒకసారి మూతి చూద్దాం. ఇక్కడైతే మాత్రం ఇంకా బిర్యానీ అయితే ఇంకా బలంగా అయితే ఉడికింది. ఒకసారి కలిపి ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే అయిపోయింది అన్నమాట. ఇంకా అక్కడ మనం ఇప్పుడు బిర్యానీ లేకేసి అక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయింది, ఇక్కడ రైస్ కూడా రెడీ అయిపోయింది. మనం అంతా అవతలకు పల్టీ కొట్టేద్దాం అన్నమాట ఇప్పుడు. ఫ్రెండ్స్ అక్కడ చికెన్ ఉడికింది, ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది, మొత్తం అయితే అవతలకు పల్టీ అయితే వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా వేస్తామనేది. మనం ఈ రకంగా రైస్ చేసుకున్న తర్వాత అవతలకైతే మనం వేసుకోవాలన్నమాట. వేసుకుంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం అయితే కలర్ వేసుకుందాం అన్నమాట. కలర్ వేసుకుంటే మనకి బిర్యానీ అయితే చాలా చక్కగా కలర్గా చాలా సూపర్గా అయితే ఉంటుంది. మనకైతే ఈ కలర్ ఎందుకు వేసుకున్నామంటే మనకి బిర్యానీ కలర్ రావాలని కలిసి వేసుకుంటాం అన్నమాట. ఫ్రెండ్స్ బిర్యానీ అయితే అయిపోయింది. ఇంకా మనకి సోకాస్ కోసం అయితే కొద్దిగా పచ్చి అల్లం కొత్తిమీర అయితే తాకాకైతే వేసుకోవాలా. ఫ్రెండ్స్ మా బిర్యానీ కనుక మీకు కనుక నచ్చినట్లయితే బాయ్ ఫ్రెండ్స్.